ఏదైతే కోర్టులో వేసి ఏదైతే ఎన్నికలు జరపాలని ఎవరో కోసం కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అధికారులు గాని అందరూ కూడా ఇప్పుడు ఎన్నికలకు పెట్టడం కరెక్ట్ కాదు, వ్యాక్సినేషన్ జరుగుతోంది జరగబోతోంది 15వ తారీఖు నుంచి కానీ అంతమంది చెప్పినా కూడా లేదు ఎన్నికలకు వెళ్ళాల్సిందే నేను ఒక ఎజెండా కోసం పనిచేస్తానని పోయిన అందరికీ కూడా నిన్న కోర్టు తీర్పు కూడా ఒక చెంపబెట్టులాగా ఆహ్వానిస్తా ఉన్నాం. తీర్పు కూడా ఏదైతే ఎన్నికల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది కాబట్టి ఎన్నికలు జరగడం మంచి టైం కాదు అని చెప్పడం కూడా కనీసం ఎప్పుడైనా సరే తేరుకొని ఒక వ్యక్తి కోసం కాకుండా ప్రజల కోసం అధికార యంత్రాంగం ఏదైతే కోవిడ్లో జీవితాలు అధికార యంత్రాంగాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి అందులో భాగంగా ఎన్నికలు ఇప్పుడు జరపడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టు కూడా ఇవ్వడం కోర్టు కూడా వాళ్ళ తీర్పును కూడా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ తర్వాత ఆగిపోయిందనుకుంటున్నారు, ఎందుకంటే నిమ్మగడ్డ వేస్తూ పట్టుదల విక్రమార్కుడిలాగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు గవర్నర్ గారు కలిశారు, మీరే అడ్డుకుంటున్నారు మా ఎంప్లాయీస్ని కోఆపరేట్ చేయడానికి చెప్తున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు? గవర్నమెంట్ ఎస్ఈసి ఎంప్లాయీస్ని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలు ఎక్కడ ఆగినాయి? ఎన్నికలు ఆగినాయి వచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీ దగ్గర ఆగినాయి, తర్వాత పంచాయతీ. అసలు ఇప్పుడు ఆయన నిజంగా ఎన్నికలు జరపాలంటే ఏ ఎన్నికలు జరపాలా? నామినేషన్ ప్రక్రియలు ఆగినాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు ఈ జరుపుకున్న తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపాలి. ఎందుకు అవి వదిలేసి పక్కన పెట్టి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తీసుకురావాలనుకున్నాడు? ఎవరి ఎజెండా కోసం ఆయన పనిచేస్తున్నాడో అర్థం కావట్లా. అంటే రేపు తిరుపతి బై ఎలక్షన్ రాబోతా ఉంది. ఈ తిరుపతి బై ఎలక్షన్లో వస్తే 3వ స్థానానికో 4వ స్థానానికో కానీ ఒక తెలుగుదేశం పార్టీ పడిపోతే తర్వాత కానీ ఎన్నికలు జరిగితే ఇంకా ఈ పార్టీ అనేది ఉండదేమో. కాబట్టి పంచాయతీ ఎన్నికలు వస్తే ఏదో చిలుకలో, ఎందుకంటే సింబల్ లేకుండా జరుగుతాయి, చిలుకలో లేకుండా జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఏదో లబ్ధి పొంది ఇట్లాంటి ఒక నీచమైన ఆలోచన. ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మొదలవ్వాలి కదా. నిజంగా కూడా ఇఫ్ యూ వాంట్స్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ అ ఫేర్ మేనర్ అనుకుంటే ఎక్కడ ఆపాడు అక్కడ చేసి ఉండాలి ఎలక్షన్స్. ఆ పని ప్రక్రియ చేయాలి. అది పక్కన పెడితే భారతదేశం అంతా వ్యాక్సినేషన్ జరగబోతుంది. ఇట్స్ డ్రై రన్ జరిగింది, ఇట్ కొంచెం బిగ్ మ్యాసివ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఆయన పోయి ఇంకో కోర్టుకి ఆయన ఎన్ని ఇది చేసినా కూడా తప్పకుండా కోర్టులో తప్పకుండా నిర్ణయించిన తీర్పే మళ్ళీ కూడా వస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి ఎవరో ఒక వ్యక్తి కోసమైనా కనీసం ఇప్పటికైనా ఒక వ్యక్తి కోసం అజెండా కోసం పనిచేస్తూ నిజంగా ఒక ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్లాంటి వ్యక్తి ఎన్నికలు జరిగేటప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ అంటే ఏ విధంగా ఫెయిర్గా జరుగుతాయి అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి రేపు మళ్ళీ ఎలక్షన్ ఆయన పరిధిలో తీసుకుంటే ఇంక ఎంత ఫెయిర్గా జరుగుతాడు ఎలక్షన్స్ అనేది కూడా రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ అర్థమవుతా ఉంది. సో ఏదో పోయే లోపల నేను ఒక పార్టీకి ఫేవర్ చేయాలా, ఒక వ్యక్తి వెనక నడుస్తాను, ఒక వ్యక్తి డైరెక్షన్లో నడుస్తాను. ఎందుకంటే అందరికీ కూడా తెలుసు ఎలక్షన్స్ ఆపినప్పుడు ఏ ఆఫీస్లో నుంచి లెటర్ వచ్చింది అనేది, ఏ ఆఫీస్లో నుంచి లెటర్ వచ్చిందే, ఏ ఆఫీస్లో నుంచి డైరెక్షన్స్ వస్తే ఏ ఆఫీస్లో నుంచి లెటర్ ఇచ్చారని అందరికీ తెలుసు. ఇప్పుడు అదే ఆఫీస్లో నుంచి పనిచేస్తున్నాడు, అదే పార్టీ డైరెక్షన్ నుంచి పనిచేస్తున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.